గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెట్ బ్యాక్స్లో కానివ్వండి, క్యారిడార్స్లో కానివ్వండి, బాత్రూమ్స్ ఉండవచ్చా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. తద్వారా మేము రెగ్యులర్గా అప్లోడ్ చేసేటువంటి వాస్తుకు సంబంధించినటువంటి విషయాల మీద మీకు అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఇది వచ్చేసి ఓపెన్ ప్లేస్లో తూర్పు క్యారిడార్లో ఆగ్నేయ భాగంలో ఉన్నటువంటి బాత్రూము. తర్వాత ఇది వచ్చేసి పైన సీటౌట్లో ఏదైతే మనకి నైరుతిలో ఉన్నటువంటి బాత్రూము, దక్షిణం ఓపెన్లో నైరుతిలో. తర్వాత ఇది వచ్చేసి ఆగ్నేయంలో ఉన్నటువంటి బాత్రూమ్ పారుదప్పి యువతలకి రావడం జరిగింది. దీని మీద మనకి రెయిన్ వాటరు ఈ ఉపగ్రహం మీద పట్టడం జరుగుతుంది. తర్వాత ఇక్కడే వాయువ్యంలో స్టెప్స్, ఈ వాయువ్యం స్టెప్స్ కింద బాత్రూమ్ రావడం జరిగింది. అందులోనూ ఇవన్నీ కూడా ప్రొజెక్షన్ అయ్యి పడమర గొడక అనుకొని ఉండడం జరిగింది. తర్వాత మెట్లు ఈశాన్యం స్లాబ్ పెంచుతూ మెట్లు కటింగ్ అయ్యే విధంగా కూడా రావడం జరిగింది. తర్వాత సొంత గోడ లేదు ఈ ఇంటికి తూర్పులో, ఇక్కడ సొంత గోడ లేదు. ఈ అన్ని అంశాలు మనం అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళకి రెండు పాయింట్లు చెప్పడం జరిగింది. ఇటువంటి ఆస్తులు ఎక్కువ శాతం బ్యాంకులకు సంబంధించి బ్యాంకుల్లో ఉండడం, తర్వాత బ్యాంకులు వేలాలు వేయడం ఇటువంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంటి యజమానికి కొద్దిగా ఆరోగ్య సమస్యలు, ఇంటి మొత్తం ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో ఉంటుంటారు. ఇంటి యజమానికి మగ సంతానం ఉండదు, వంశం అభివృద్ధి చెందదు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అన్ని పాయింట్లు కూడా వాళ్ళకి జరిగాయి. ఇల్లు వచ్చేసి ప్రజెంటు బ్యాంకులో ఉంది. తర్వాత ఇంటి యజమానికి మగపిల్లలు లేరు. ఆరోగ్య సమస్యలతో ఇప్పుడు ఇంటిని అమ్మదలుచుకున్నారు. ఇంటిని అమ్మితే కానీ వాళ్ళు ఆరోగ్యరీత్యా ఏదైనా సరే ఒక పరిష్కారం చేసుకొని వాళ్ళకున్నటువంటి ఇబ్బందుల్ని, సమస్యల్ని తొలగించుకునే ప్రయత్నం చేసే విధంగా వాళ్ళు ఇంటిని అమ్ముకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అందులోనూ ఇంటి లోపల ఉన్నటువంటి అన్ని పార్టీషన్స్ వాల్స్ కూడా ఉన్నటువంటి పిల్లర్లకి ఏమాత్రం సంబంధం లేకుండా గదుల్లో పిల్లర్లు వచ్చే విధంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పైకి వెళ్ళే కొద్దీ ఇంటి లోపలికి క్యారిడార్స్ వీటిని కలుపుకున్నటువంటి సందర్భం, ఇవన్నీ కారణాల దృష్ట్యా ఎక్కువగా కూడా అన్ని పరిస్థితులన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సిచ్యువేషను. ఇది సేల్కున్నటువంటి సిచ్యువేషన్లో మనల్ని కన్సల్ట్ అయినప్పుడు మనం విజిట్ చేసినటువంటి హౌస్ ఇది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక ఇల్లు అమ్మకానికి ఉంది అంటే దాన్ని మ్యాక్సిమం చూయించి అది తీసుకోవడానికి చెక్ చేయించుకొని తీసుకోవడానికి ప్రయత్నించండి. లక్షలు పెట్టి తీసుకునేటువంటి ఇళ్ళకి ఒక సిద్ధాంతిని పిలిపించుకొని చూయించుకొని తీసుకుంటే ఏమంటంటే అసలు ప్రీవియస్గా ఉన్నటువంటి ఓనరు ఎందుకు అమ్మదలుచుకున్నారు, ఏ కారణం దృష్ట్యా అమ్మదలుచుకున్నారు, వాటి వల్ల మనకేమైనా ఇబ్బందులు ఉంటాయా, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అవే ప్రాబ్లమ్స్ మనకేమైనా రిపీట్ అవుతాయా, కరెక్షన్ ఎంతవరకు ఉంటుంది, ఆ కరెక్షన్ చేసుకున్న తర్వాత కూడా బాగుంటుందా బాగోదా ఏంటి, ఇటువంటి అన్ని అంశాలు, చాలా అంశాలు మనం పరిశీలనలోకి తీసుకోవాలి. వాటన్నిటిని అబ్జర్వ్ చేయాలి, వాటి గురించి చర్చించాలి. తద్వారా మాత్రమే సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఇంటిని, నిర్మాణాన్ని, ఉన్నటువంటి ఇంటిని కొనుగోలు చేయవచ్చా లేదా అన్నటువంటి తుది నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు పొందుతారు. లేదంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఉపయోగం ఏముండదు, డబ్బులంతా కూడా వేస్ట్ అయిపోతుంది. తర్వాత కన్వీనియన్స్ రాకపోయినా సరే ఎందుకు తీసుకున్నావురా బాబు ఈ ఇల్లు అని అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ముందు జాగ్రత్త వహించండి పాత గృహాలు కొనుక్కునేటప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.